ప్రైజ్ ద లార్డ్. సృష్టికర్త సజీవ స్వరం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. బాగున్నారా? ఈ కార్యక్రమాన్ని మీరెంతో ఆదరిస్తున్నారు, చాలామంది సహకరిస్తున్నారు, మీ సంతోషాన్ని మాకు తెలియపరుస్తున్నారు. చాలా వందనాలు ప్రియ దేవుని బిడ్డలారా. అంత మాత్రమే కాదు, ఈ కార్యక్రమానికి మీ వంతుగా మీరు సహకరిస్తున్నారు. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. దేవునికే మహిమ కలుగునుగాక. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు మీకు ఒక చక్కని అంశాన్ని మీ ముందుకు తీసుకొచ్చాను. ఎందుకంటే మనము ఓర్పు కలిగి జీవించాలి. ప్రసంగి గ్రంథంలో 10:4 ఉంది. ప్రియమైనటువంటి క్రైస్తవ సోదరుడా, సహోదరి, మరి ఓర్పు మన జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగిస్తుంది. కుటుంబంలో ఓర్పు ఉండటం వలన కుటుంబ జీవితాలు కట్టబడతాయి. ప్రభు నామానికే మహిమ కలుగునుగాక. ఒక భార్య భర్తల సంబంధమైన సరే, అన్నదమ్ముల సంబంధమైన సరే, స్నేహితుల సంబంధమైన సరే, ఏదైనా కుటుంబ జీవితంలో ఒక కట్టబడాలంటే, కుటుంబం మంచిగా ముందుకు నడవాలంటే ఓర్పు చాలా అవసరం. ఒక ఉద్యోగం చేస్తున్నా, ఉద్యోగంలో అధికారి దగ్గర కూడా మనం ఓర్పు కలిగి ఉండాలి. ఎందుకంటే మనం కొన్ని చోట్ల పని కుదిరినప్పుడు, మనం చేసే జాబుల దగ్గర కానీ, ఎక్కడైనా ఈ వర్క్లో ఎక్కడైనా మన మీద పై అధికారులు కొన్ని సమయాల్లో మనల్ని కోప్పడవచ్చు, కొన్ని సమయాల్లో మనల్ని గద్దించవచ్చు. అయితే ప్రియ సహోదరుడా, మనము ఓర్చుకుంటే గొప్ప కార్యాలు చూడగలుగుతాం. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రసంగి గ్రంథం 10:4 చూద్దాం. దేవునికి 4 చదవండి. ఏలువాడు నీ మీద కోపపడిన ఎడల నీ ఉద్యోగము నుండి తొలగిపోకము, ఓర్పు గొప్ప ద్రోహ కార్యములు జరగకుండా చేయును. ప్రార్థన. ప్రభువా, ఈ మాటల ద్వారా మాతో మాట్లాడమని యేసు నామమును ప్రార్థిస్తూ వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, హల్లెలూయా. చూడండి, ఈ ప్రసంగి గ్రంథాన్ని జ్ఞాని అయిన సొలొమోను రాశారు. అయితే ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ జ్ఞాని అయిన సొలొమోను ఈ యొక్క ప్రసంగి గ్రంథాన్ని వ్రాసి ఆయన అంటున్న మాట ఏంటంటే, నీ మీద ఏలుబడి చేసే వ్యక్తి నీ మీద కోపపడిన ఎడల. అయితే నీ మీద ఒకవేళ నీ అధికారి, నీ దగ్గర ఉన్న నీ యజమాని కోపపడినా వాటిని ఓర్చుకో. ఓర్చుకుంటే గొప్ప ద్రోహ కార్యాలు జరగకుండా వాటి నుండి తప్పించబడతాం. ఎందుకంటే ఉద్యోగంలో కొంతమందికి యజమాని గద్దించాడను, కోప్పడ్డాడని మానేస్తావు. అది ఎవరికి నష్టం? నీకే నష్టం కదా. ఎందుకంటే యజమాని నిన్ను కోప్పడ్డాడని నీవు ఎందుకు నాకు ఈ ఉద్యోగం వద్దు, ఏమద్దని బయటికి వెళ్ళిపోతావు. దానివల్ల నీవే నష్టపోతావు. ఇళ్లలో తల్లిదండ్రులు కూడా కొన్ని సమయాలు మనల్ని గద్దించినప్పుడు, తండ్రి ఎందుకు గద్దిస్తాడు, ఎందుకు శిక్షిస్తాడంటే, నువ్వు తప్పు చేసినప్పుడు ఆ తప్పులో ఉండకుండా బయటకు రావాలని, వాటి నుండి బయటపడాలని తల్లిదండ్రులు గద్దిస్తారు. నా తల్లిదండ్రులు గద్దించారు కదా, ఇంటి నుండి బయటకు పారిపోయేవనుకో, ఏంటి నీకు, నష్టమే కదా. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అలాగే స్కూల్లో ఉపాధ్యాయులు గద్దిస్తారు. ఇప్పుడు ఎలా ఉన్నారంటే, ఇప్పుడు పిల్లల్ని పేరెంట్స్ కూడా పిల్లల్ని కొట్టడానికి పిల్లల్ని గద్దిస్తూనే ఊరుకోటల వెళ్ళి ఆ టీచర్స్ మీద వెళ్ళి గొడవాడేవాడు కూడా ఉన్నారు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఎందుకంటే ఓర్పు చాలా గొప్ప కార్యాలు జరిగిస్తుంది. ఓర్పు ద్రోహద కార్యాలు జరగకుండా కాపాడుతుంది. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కొన్ని భార్య భర్తలు కూడా ఎందుకు కుటుంబాలు పతనమైపోతున్నాయి అంటే, ఓర్చుకోలేకపోవటం వల్ల. ఈ స్త్రీలకు సహనం తక్కువ. కొంతమంది ఓర్చుకోలేకే కుటుంబాలు కూలిపోతున్నాయి. భర్త ఏదో కోపడ్డాడు, భర్త కష్టపడి పనిచేసి వచ్చారు, ఆయన అలసటగా ఉన్నాడు. కాస్తను ఓర్చుకొని ఆయన కోప్పడ్డా ఓర్చుకొని ఆయనకు చేయాల్సిన పరిచర్య చేస్తే ఎంతో సంతోషపడతారు. ఎందుకంటే ఒక వ్యక్తి నన్ను అడిగాడు ఒకసారి, అయ్యగారు మేము ఉదయం అంతా కష్టపడి నేను డ్రైవింగ్ చేసి వస్తా, ఆటో నడిపి వస్తాను, ఇంటికి వచ్చేలేక సాయంత్రం నా భార్య నాకు చక్కగా మరి వెంటనే వేడివేడి నీళ్లు పెట్టి స్నానం చేయమంటది అనుకుంటాను, కానీ టీవీ దగ్గర కూర్చొని లేకపోదు. ఆ టీవీ దగ్గర ఆ టీవీ సీరియల్ ఈ లోకంలో పడిపోయి నన్ను మర్చిపోతుంది. నాకు సరిగ్గా భోజనం పెట్టడానికి కూడా ఆమె ఇష్టపడట్లా. ఎందుకంటే ఆ సీరియల్ అయ్యే వరకు కూడా ఆ టీవీ దగ్గర నుండి లేకపోదు. దీనివల్ల గొడవలు అవుతున్నాయి. చూడండి ప్రియ సహోదరుడా, సహోదరి, ఎలా ఉన్నారు సమాజం ఈరోజు? ఓర్చుకోకపోవటం వల్ల కుటుంబాలు చివరికి ఏమంతా వీధిని పడిపోతున్నాయి. భార్య భర్తలు గొడవలు ఆడుకోవటం, చివరికి కొన్నిసార్లు అసలు ఈ యొక్క
పోలీస్ స్టేషన్లే కానీ కోర్టులే కానీ సో ఇడాకులే కానీ ఎందుకు జరుగుతున్నాయంటే ఓర్పు లేకపోవటం వల్ల. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి నువ్వు ఓర్చుకుంటే ద్రోహద కార్యాలు జరగకుండా ఉంటాయి. కాబట్టి ప్రియ సోదరుడా సహోదరి, స్త్రీ అయినా పురుషుడైనా ఎవరైనా ఓర్చుకున్నప్పుడే ఆ కుటుంబాలు నిలబడతాయి. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. నీ భర్త కోపిష్టోడు, భారీగా నువ్వు ఓపిక కలుగుండు, ఆ కుటుంబం కట్టబడుతుంది. పోనీ నీ భార్య కోపిష్టి, నీ భార్య గయ్యాళి, భర్త కాస్త ఓర్చుకొని, ఓర్చుకుంటే ఆ కుటుంబం కట్టబడుతుంది. అంతేగాని నేను పురుషుణ్ణి, నేను మగవాణ్ణి, నేనెందుకు ఓర్చుకోవాలి అంటే ఇంకా ఆ కుటుంబం అంతా గొడవ. చివరికి ఏమవుతుందంటే కుటుంబము పతనమైపోతుంది. చూస్తే వాళ్ళందరికీ కూడా హేళనకరంగా మారిపోతుంది. ప్రియమైనటువంటి సహోదరుడా సహోదరి, ఈ కుటుంబ జీవితాన్ని మీరు కట్టుకోవాలంటే, ఈ కుటుంబం పాడవకుండా ఉండాలంటే ఓర్పు అనేది మన జీవితంలో చాలా అవసరం, ప్రాముఖ్యం. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే సామెత కూడా ఉంది కదా, ఓర్చుకుంటే కోడిగుడ్డు చట్టడు, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే ఏంటి ఓర్చుకుంటే కోడిగుడ్డు చట్టడు అంటే ఎలాగా? చాలామంది అనుకుంటే అది తెలియదు అన్నమాట. అది ఓర్పులో చట్టడు ఎలా అవుతుందంటే, ఒకవేళ ఇప్పుడు కోడిగుడ్డు తీసుకొచ్చారు, తీసుకొచ్చి అది వెంటనే పగలగొట్టి ఆమ్లెట్ వేసుకున్నా, వెంటనే తినేసావు, అది అయిపోతుంది. అదే ఓర్చుకొని ఆ గుడ్డలు కాస్త ఒక 10 గుడ్లు 15 గుడ్లు అయిన తర్వాత వాటిని పొదిగించి ఆ పొదుగు ద్వారా వచ్చిన పిల్లలు అవి చూడండి ఎన్నో అవుతాయి. ఆ రోజుకి ఆ రోజే ఆమ్లెట్ వేసుకుని తిన్నావు, అయిపోయింది. కానీ కాస్త ఓర్పుతో ఓపికతో కనిపెట్టి ఆ గుడ్డు అప్పుడే తినకుండా వాటిని పొదిగించి ఆ దాని ద్వారా వచ్చే పిల్లలు వీటిని చక్కగా పెంచి పెద్ద చేస్తే దీని ద్వారా నీకు ఇంకెన్నో, దేవునికి స్తోత్రం. అందుకే సామెత కూడా ఉంది, కోడి ద్వారా 1 కోటి రూపాయలు సంపాదించిన వ్యక్తులు కూడా ఉన్నారని. అంటే ఓర్పు ఈ విధంగా నిన్ను ముందుకు నడిపిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరుడా, ఓర్పు అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఈరోజు నీ కుటుంబంలో ఓర్చుకోగలుగుతున్నావా? ఓర్పు లేకపోవటం వల్లే కదా ఇవన్నీ మరి నీ జీవితంలో జరిగే. కానీ కొంతమంది అంటారు ఇప్పుడు తీసుకున్న ఆహారం వల్ల ఈ బీపీలు పెరిగిపోయి కోపాలు ఎక్కువైపోయి గొడవలు ఎక్కువైపోతున్నాయి అంటారు. ఈ బీపీ అనేది ప్రక్కన పెట్టు, ఫస్ట్ నువ్వు ఓర్చుకోవటం నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఓర్చుకుంటే ఒక ద్రోహద కార్యాలు జరగవు. కష్టాలు, బాధలు, ఈ శ్రమలు ఇవన్నీ తప్పించబడాలంటే ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, ఓర్పు అనేది నీకు చాలా అవసరం. ఎందుకంటే ఓర్చుకోలేకపోతావు. ఇక్కడ భర్త ఏదో అన్నాడని ఓర్పు లేక గొడవలు అలిగి పుట్టింటికి వెళ్తావు. దీని ద్వారా తర్వాత పుట్టింటి వాళ్ళకి కోపం వస్తుంది, మా అమ్మాయిని ఏదో అనేస్తాడు మల్లుడు, మేము పంపనే పంపం, వీడు కూడా పోని, పాప వచ్చింది ఎందుకమ్మా, భర్త దగ్గర కష్టమైన నష్టమైన ఉండాలన్నారు కొంతమంది, మేము పంపం కాక పంపం. దీని ద్వారా కుటుంబాల్లో గొడవలు, సమస్యలు. అంతడు తాగుతారా చివరికి పోలీస్ స్టేషన్, అంతడు తాగుతారా అక్కడ నుండి కోర్టు. వీటి వల్ల ఎంత సమస్య చూడండి, నలిగిపోవటం, మానసికంగా కృంగిపోవటం, ఎందుకు దొక్కాలు, ఏడుపులు, పెడబొబ్బలు, అంతకుమించి ఏముండదు. కాబట్టి ఓర్చుకో సోదరి సహోదరుడా. ఓర్పు ద్వారా నీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. దేవునికి స్తోత్రం కలుగుని గాక. హల్లెలూయా. కాబట్టి స్త్రీలలో చూడండి, కొంతమందికి ఓర్చుకోలేకే, మరి రాజుల కాలంలో వాళ్ళు కూడా ఓర్చుకోలేకే, వస్తీ రాణి ఎస్తేరు గ్రంథంలో ఆమె ఓర్చుకోలేకే భర్త పిలిచాడు, నా భార్య అందగత్తె, అందరికీ చక్కగా ఆమె గురించి పొగుడుతూ నా భార్య సౌందర్యవతిని చెబుతూ ఆ భార్యని అందరికి చూపించాలనుకున్నాడు. ఏమేమో మా బెట్టు చేసి నేను రాను. చూడండి చివరికి ఏమైపోయింది, రాజ్యాన్ని కోల్పోయింది, రాణి స్థానం కోల్పోయింది. మరి ఏమైపోయింది, ఆ రాణి స్థానం లేకుండా పోయి మరి ఓర్చుకొని, ఓపిక కలిగి, సహనం కలిగి, రాజు మాటికి విధేయరాలైన ఎస్తేరు ఆ రాణి భాగ్యాన్ని సంపాదించుకోగలింది. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి సోదరుడా సహోదరి, నువ్వు ఓర్చుకో. చూడండి హెబ్రీ పత్రికలో దేవునికి మహిమ కలుగును గాక. అబ్రహాము దేవునికి మహిమ. మరి హెబ్రీ పత్రిక 6:15 చదవండి. అబ్రహాము గురించి మనం గమనించినట్లయితే తను ఓర్చుకోవటం వల్ల ఆ వాగ్దానాన్ని ఎలా సంపాదించుకున్నాడు, ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలం పొందెను. చూడండి అబ్రహాం గురించి ఎంత చక్కగా ఉందో, అతను దేవుని మాట నమ్మాడు, దేవుని మాటకు విధేయుడయ్యాడు, దేవుని వాగ్దానాలు నెరవేరే వరకు కూడా ఓర్పుతో ఎదురు చూశాడు. దేవునికి మహిమ కలుగును గాక. అంతేగాని ఏంటయ్యా
మన ఇంకా చెప్పావు నాతో మాట్లాడావు ఇది జరగలేదు అవలేదు అనుకోల దేవుడు పిలిచిన తర్వాత దేవుడు అతనితో మాట్లాడిన తర్వాత తనున్న ప్రాంతాన్ని వదిలిపెట్టాడు ఊరువంత ప్రాంతాన్ని వదిలిపెట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక ఆయన మెసపొతమియను బయలుదేరి ఆయన చూడండి ఆ కనాను దగ్గరికి రావడానికి ఓర్పుతో ఓర్చుకొని ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులు ఉండొచ్చు ఎన్నో కష్టాలు భరించొచ్చు ఎన్నో శ్రమలు అనుభవించవచ్చు ఎన్నో రకాలుగా ఆయన వాటన్నిటినో కూడా ఓర్చుకున్నాడు కాబట్టి ఆ వాగ్దాన ఫలాన్ని పొందుకోగలిగాడు అనేక విశ్వాసులకు తండ్రిగా మారగలిగాడు కారణం ఏంటంటే ఓర్పు ప్రియ సహోదరుడా సహోదరి ఈ రోజు నీ జీవితంలో ఓర్చుకుంటే నువ్వెన్నో కార్యాలు చూడగలుగుతావు ప్రభు నామానికి మహిమ కలుగును గాక హల్లెలూయా ఓర్పు అనేది చాలా ప్రాముఖ్యమైనది ఇంకా హెబ్రీ పత్రికలోనే 6వ అధ్యాయం దేవుని నామానికి మహిమ కలుగును గాక హల్లెలూయా ఆ 11వ వచనంలో కూడా ఏమనుంది అక్కడ మీరు మందులు కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానమును దేవునికే మహిమ కలుగును గాక హల్లెలూయా మీరు ఎలాగా విశ్వాసము ద్వారానే వాగ్దాన ఫలాన్ని అనుభవించమంటున్నారు ప్రభు నామానికే మహిమ కలుగును గాక విశ్వాస జీవితం అనేది చాలా ప్రాముఖ్యమైనది గనుక మీరు మందులు కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకొని వారిని పోలి నడుచుకున్నట్లుగా మీలో ప్రతివాడును మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరు ఇదివరకు కనపరిచిన ఆసక్తిని తుదమట్టుకు కనపరచవాలని అపేక్షించుచున్నాను ప్రభు నామానికి మహిమ కలిగిన గాక మందులంటే మందబుద్ధి బద్ధకం అలా కొంతమంది జీవితాల్లో మందబుద్ధి అన్నమాట ఇలాగా అలా మీరు మందబుద్ధితో ఉండొద్దు ఓర్పుతో ముందుకు సాగమంటున్నారు ప్రియ దేవుని బిడ్డలారా ఓర్పుతో మీ యొక్క వాగ్దాన ఫలాన్ని అనుభవించండి అబ్రహాము ఓర్చుకున్నాడు కనుకనే ఆ వాగ్దాన ఫలములను స్వతంత్రించుకోగలిగాడు దేవునికి స్తోత్రం ఈరోజు నీకు దేవుడు వాగ్దానం ఇచ్చాడు ఆ వాగ్దానం నెరవేరాలంటే ఓపికతో ఓర్పుతో ఎదురు చూడాలి అబ్రహాంతో దేవుడు మాట్లాడాడు అబ్రహామా నేను నీకు సంతానం ఇస్తానన్నాడు అబ్రహాము 25 సంవత్సరములు ఎదురు చూశాడు దేవుడు మాట్లాడిన తర్వాత 75 సంవత్సరంలో మాట్లాడితే ఓపికతో ఎదురు చూశాడు దేవుడు ఇచ్చే వరకు నిరీక్షణ కలిగి ఉన్నాడు ప్రియ సహోదరుడా ఈరోజు దేవుడు నీకు కూడా ఒక ఓర్పు సహనం ఇచ్చినప్పుడే నువ్వు ముందుకు సాగగలుగుతావు ప్రభు నామానికి మహిమ కలుగును గాక ఓర్పుతో ఉంటేనే అన్నిట్లో విజయం సాధించగలవు దేవుని నామానికి మహిమ కలుగును గాక ఎందుకంటే రోమాపత్రికలో ఉంది శ్రమ ఓర్పును ఓర్పు సహనమును చూడండి ఆ మాట దేవునికి మహిమ కలుగును గాక హల్లెలూయా రోమాపత్రిక 5వ అధ్యాయం 3వ వచనం చదివినట్లయితే అంతేకాదు శ్రమ ఓర్పును ఓర్పు పరీక్షను పరీక్ష నిరీక్షణను కలగజేయనని ఎరిగి శ్రమల యందురు దేవునికి స్తోత్రం హల్లెలూయా అంతేకాదు శ్రమ ఓర్పును దేవునికి స్తోత్రం శ్రమ వచ్చింది శ్రమలో ఓర్చుకో ఓర్చుకుంటే నీ జీవితంలో గొప్ప కార్యాలు చూస్తావు ప్రైజ్ ద లార్డ్ శ్రమ ఓర్పును ఓర్పు పరీక్షను పరీక్ష నిరీక్షను దేవునికి స్తోత్రం కలుగును గాక చూడండి మరి స్త్రీ 9 మాసములు ఆ గర్భముల శిశువును మోయాలి దేవునికి స్తోత్రం అంతేగాని పిల్లలు లేక లేక దేవు గర్భఫలం వచ్చింది కాబట్టి నాకు 3వ నెలలోనే నేను డెలివరీ అవ్వాలంటే కుదురుతుందా లేదు ఓర్పుతో 9, 10 ఆ నెలలు ఆమె ఆ గర్భం ఆ శిశువును మోయాలి అంతేకాని లేదు నాకు 4వ నెలకే లేకపోతే 5వ నెలకే నేను డెలివరీ అవ్వాలంటే ఎలా కుదురుతుంది లేదు 5వ నెలలో 4వ నెలలో ఆ డెలివరీ అయితే ఇంకా ఆ గర్భం నిలవదు ఆ బిడ్డ బ్రతకడు ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా 8వ నెలలో పుట్టినా కూడా బిడ్డ బ్రతకరు కాబట్టి ఆ 9 మాసాలు ఆ ఒక మోయాలి దేవునికి స్తోత్రం 9 నెలలు కానీ 10 నెలలు కానీ మరి గర్భముల పిండము ఉత్పత్తి అవి చక్కగా అన్ని అవయవాలు ఏర్పడి ఆ మాసములు పూర్తయినప్పుడే బిడ్డ బయటకు వస్తారు దేవునికి స్తోత్రం కలుగును గాక తల్లి గర్భము నుండి అతను బయటికి రాగలరు అంతేగాని ఓర్చుకోకపోతే మరి కొంతమంది ఓర్చుకోకుండా లేదు నాకు ఇప్పుడే కావాలి అంటే చివరికి ఏమవుతుంది ఆ గర్భస్రావం అయిపోతుంది కనుక ప్రియమైనటువంటి సహోదరుడా సహోదరి ఈరోజు ఓర్పు అనేది చాలా అవసరం దేవునికే మహిమ కలుగును గాక నువ్వున్న ఉద్యోగంలోనే కానీ నువ్వున్న ఆఫీసులోనే కానీ నువ్వున్న మరి ఎక్కడైనా ఓ మరి ఏ స్థలంలో ఉన్నా ప్రతి స్థలంలో కూడా నీ ఇంటిలో కూడా ఓర్పు కావాలి ఆమేన్ హల్లెలూయా ఈ ఓర్పు ద్వారా ఎన్నో కార్యాలు చూడగలుగుతావు దేవునికి మహిమ కలుగును గాక హల్లెలూయా అంత మాత్రమే కాదు ప్రభు రాకడ వరకు కూడా ఓపికతో మనం కనిపెట్టాలి చూడండి 2వ కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 5వ వచనం కూడా చదవండి
చెరసాలలోను అల్లరిలోను ప్రయాస ఉపవాసములోను దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి ఇక్కడ శ్రమల యందు, ఇబ్బందుల యందు, తర్వాత ఇరుకుల యందు ప్రతి వాటిలో కూడా ఆ అన్నిటిలో చెరసాలలో అల్లరిలోను ఆ ప్రయాసములో ఎన్నో జాగ్రత్తలు అన్నిటిలో కూడా ఆయన ఏమైపోయాడు? ప్రైజ్ ద లార్డ్. పౌలు గారు అంటున్నాడు, నేను అన్నిటిలో ఏమవుతున్నాను? ఓర్పు కలిగి నడుస్తున్నా. దెబ్బలు తిన్నాడు, పరిచర్యలు ఎన్నో దెబ్బలు అనుభవించాడు, ఎన్నో రకాలుగా దూషణ మాటలు అన్న అవమానాలు ఎన్నో రకాలుగా. ఎందుకంటే సేవకులు కూడా మేము కూడా కొన్నిసార్లు బయటకు వెళ్తున్న సమయంలో కొంతమంది చూస్తారు, చూసి మమ్మల్ని చూసి ఇంకా ఆ మధ్య నేను వెళ్తుంటే కొంతమంది మేము బైక్ మీద వచ్చే సమయంలో కూడా మమ్మల్ని చూసి కొంతమంది ఏదో వాళ్ళ వాళ్ళ వేళ్ళలో వాళ్ళు అల్లెలూయా అల్లెలూయా అంటే అవమానకరంగా కావాలని పలకాలను కాదు హేళనగా అల్లెలూయా అల్లెలూయా అని ఎన్నో రకాలుగా హేళనగా మాట్లాడతారు. అయినా సరే దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను నవ్వుకుంటూ ముందుకు వచ్చేస్తాను. దేవునికి స్తోత్రం. ఈ విధంగానైనా దేవుడు విరిచేత హల్లెలూయ పలికిస్తున్నాడు. ఎందుకంటే ప్రతి నోట దేవుని నామం దేవుని నామం ఉచ్చరించాలా, దేవుని గణపరచాల, ప్రభువుకు మహిమ కలుగును గాక. హల్లెలూయ. కాబట్టి కొంతమంది మనల్ని అవమానపరుస్తూ ఉంటారు, కొంతమంది హేళన చేస్తూ ఉంటారు. అంతేగాని నన్నే అవమానపరుస్తావా, నన్నే హేళన చేస్తాను, ఎంత తేలుస్తానని ముందుకెళ్ళావంటే ప్రియ సహోదరుడా సహోదరి, ఏది నీ ఓర్పు? కాబట్టి దేవుని పిల్లలుగా మనం కూడా ఓర్చుకోవాలి, ఓర్పు కలిగి ఉండాలి. దేవునికి మహిమ. నీ కుటుంబంలో ఓర్పు కలిగి ఉండాలా, సమాజంలో ఓర్పు కలిగి ఉండాలా, అప్పుడే నీ జీవితంలో గొప్ప కార్యాలు జరుగుతాయి. దేవునికి మహిమ కలుగును గాక. ద్రోహ కార్యాలు జరగకుండా గొప్ప కార్యాలు జరగాలంటే, అద్భుతాలను చూడగలగాలంటే నీకు ఈరోజు ఓర్పు అనేది చాలా అవసరం. దేవునికి మహిమ కలుగును గాక. కుటుంబ జీవితం కట్టబడాలన్నా ఓర్పు అవసరం. అంతేగాని ఎగ్జామ్ రాస్తే వెంటనే నాకు ఉద్యోగం రావాలి రావాలి రావాలంటే ఎలాగా? ఆ యొక్క ఎగ్జామ్ రాయాలి, పేపర్ దిద్దాలి, తర్వాత ప్రకటన చేయాలి, ప్రైజ్ ద లార్డ్, అన్నిట్లో నువ్వు క్వాలిఫై అవ్వాలి, ఆ తర్వాతే నీకు ఉద్యోగం. అయితే అప్పటి వరకు నువ్వు ఓర్పు కలిగి ఉండు సోదరుడా సహోదరి. ఇంకెంతకాలం వివాహం కావట్లేదు, ఎంతకాలం ఇంకా వివాహం కావట్లేదు ఏంటి అనుకుంటే ఎలా? ప్రభువు తగిన సమయం అందు నీకు సహాయం చేస్తాడు. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏ విషయంలో నువ్వు తొందరపడొద్దు సహోదరి సహోదరుడా. ఓర్పు మరి గొప్ప కార్యాలు జీవితంలో జరిగిస్తుంది కనుక ఈరోజు నువ్వు ఓర్చుకో. ప్రతి విషయంలో ఓర్చుకొని ముందుకు సాగు. తప్పకుండా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆయన రాకడ కొరకు కూడా నువ్వు ఓర్పుతో ఎదురు చూడాలి. కొలసీ పత్రిక 1:11 వచ్చింది కూడా చదవండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు నీవు ఓర్చుకుంటే మరి దేవుడి జీవితంలో గొప్ప గొప్ప కార్యాలు జరిగిస్తారు గనుక. అందుచేత ప్రార్థన చేస్తూ మానక ఆత్మ సంబంధ వివేకం గలవారును ఆయన చిత్తమును దేవుని విషయమై జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయములలో ఆయనకు తగినట్లుగా ఓర్పును. ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా. ఏ ఉండాలి అన్ని విషయాల్లో. మరి ఈ కొలసి సంఘానికి పౌలు గారు హెచ్చరిక చేస్తే ఏమంటున్నాడు? ఓ కొలసి సంఘస్తులారా, మీరు అన్ని విషయంలో ఎలా ఉండాలంటే ఓర్పు గలవారే జీవించండి. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ప్రియమైనటువంటి సహోదరుడా, మరి ఈ విధంగా నువ్వు ఓర్చుకుంటే గొప్ప కార్యాలు చూడగలుగుతావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక ఊరిలో ఒక రాజుగారు ఏం చేశారంటే, తప్పు చేసిన ఈ యొక్క ఖైదీకి ఎలాగైనా ఉరిశిక్ష వేయాలనుకున్నారు. ఈ ఉరిశిక్ష వేయాలనుకొని ఇతను చాలా మూర్ఖంగా ప్రవర్తించాడు, రాజ్యంలో ఎన్నో ద్రోహ కార్యాలు, కాబట్టి ఇతనికి చివరికి ఉరిశిక్ష అనేది ప్రకటన చేశారు. ఈ ఉరిశిక్ష వేసే సమయంలో మరి ఏం జరుగుతుందంటే, ఆ తాడు అనేది వేసే సమయం ఉరి తీయబోయే సమయంలో అది కాస్త తెగి పడిపోయింది. రాజుగారు అన్నారు, అరే అరే ఇతను ఈ తాడు తెగిపోయిందంటే ఇతనికి పాపం ఆయుష్ ఉన్నట్టే, దేవుడు ఇతను కనికరిస్తున్నాడు, సరేలే ఇతను ఏదో ఒక విధంగా మనం తప్పిద్దాం, ఇక ఇతని నుంచి ఈ ఉరిశిక్ష రద్దు చేద్దాం అనుకున్నారు. వెంటనే ఆ ఖైదీ అనేవాడు కాస్త ఓర్చుకొని, సరేది అమ్మయ్యా దేవుడు నా పక్షాన ఉన్నాడు, నన్ను ఎలా తప్పించాడు అనుకుంటే ఏముండేది కాదు. ఇతను వెంటనే నోటు దురదతో నోటి తొత్తరత ఏమంటున్నాడంటే, రాజా నీ కనీసం ఓ పదికమాల రాజా, నీకు ఆ తాడు ఎలాగో బిగించాలో కూడా తెలియలా, అంటే నీ ముఖానికి ఏ విధంగా ఉరి చేయాలో కూడా తెలియట్లా,
నీకెందుకయ్యా ఎలాంటి అని వెంటనే నోటి తుత్తరతో మాట్లాడాడు. వెంటనే ఆ రాజుగారికి చాలా కోపం వచ్చింది. ఎరా పరిహిమాలనోడా, నేనేదో క్షమాభిక్ష పెట్టి ఏదో నేను కాపాడదా అనుకుంటే నీ నోటి దురుసుతో నన్నే ఎలా ఏకవచనంతో మాట్లాడతావా, నన్నే ఎలా పడితే అలా మాట్లాడతావా. ఇతను వెంటనే ఒక మంచి పెద్ద తాడు తీసుకురాడని ఈసారి గట్టి తాడుతో తీసుకొచ్చి ఉరేసేశారు. చూడండి, కాస్త ఓర్చుకుంటే, కాస్త ఓపిక కలిగి ఉంటే ఆ ఉరికమ్ము నుండి తప్పించబడేవాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే ఈరోజు జనం ఎలా ఉన్నారంటే ఈ నోటి దురుసు, నోటి తొందర, నోటి తొత్తర, వీటిని మార్చుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. భార్యలు కూడా, కొంతమంది స్త్రీలు కూడా ఎలా ఉంటారు, భర్త కోపం వచ్చింది కొట్టేనంటే కొట్టు, నన్ను కొట్టు. ఇంకా కొంతమంది రెచ్చగొట్టడం, భర్తను రెచ్చగొట్టి దెబ్బలు తింటాం. ఇవన్నీ కూడా ఈ గొడవలు ఏంటంటే ఓర్పు లేకపోవటం వల్లే. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరుడా, సహోదరి, ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. సహోదరి, నీవు ఓర్పు కలిగి జీవించాలని ప్రభు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. మరి ఓర్పుతో నువ్వు ముందుకు నడవాలి. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఏసయ్య మన కొరకు ఎంత ఓర్చుకున్నారు. ఆ కల్వరి సిలువలో ఎన్నో రకాలుగా దెబ్బలు అనుభవించాడు, ఎన్నో అవమానాలు అనుభవించాడు, ఎన్నో రకాలుగా ఆయన హింసించారు, దూషించారు, అవమానపరిచారు. బోధకుడా, నిన్ను నువ్వు రక్షించుకోవచ్చు కదా, ఓ నువ్వు నిన్ను నువ్వు మరి నువ్వే నిజంగా రక్షకుడు అయితే ఈ సిలువ మీద నుండి దూకొచ్చు కదా, ఈ సిలువ మీద నుండి నిన్ను కాపాడుకోవచ్చు కదా. రకరకాలు, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, అన్నిటికీ ఆయన ఓర్చుకున్నాడు, అన్నిటినీ తాళాడు. ఎన్నో గడ్డాలు పెరికేసేశారు, ఉమ్మి వేశారు, ఆయన అంగీని సీట్లు వేసుకుంటున్నారు. హేళనగా మాట్లాడినా, ఎన్ని రకాల మాట్లాడినా ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన నోరు తెరవలేదు. వాళ్ళు ఎవరిని అవమానపరిచినా దూషించినా మారు మాట్లాడలేదు. అదే మరి ప్రభువులో ఉన్న గొప్పతనం. ఈరోజు యేసు ప్రభుని ఆరాధిస్తున్నావంటే, ప్రభువుని గణపరుస్తున్నావంటే, ప్రియమైనటువంటి క్రైస్తవ సోదరి, క్రైస్తవ సోదరుడా, నీ జీవితంలో కూడా ఓర్పు అనేది చాలా అవసరమైనది. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు ఓర్చుకో, దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు కనుక. చూడండి, యాకోబు పత్రికలో 5:7 మరి ప్రభు రాకడ కొరకు కూడా మనము ఓపికతో కనిపెట్టాలి. ప్రభు త్వరగా రాబోతున్నాడు. కొంతమంది అంటారు, ఎప్పటి నుండో మేము చిన్నప్పటి నుండి చూస్తున్నాం, ఇదిగో వస్తున్నాను ప్రభు, ఇదిగో వస్తున్నాను, ఇంకా రాలేదు అనుకోవచ్చు. అయితే ఆయన ఏ సమయంలో రావాలో ఆయనకి తెలుసు కనుక నువ్వు ఓపికతో, ఓర్పుతో కనిపెట్టుండు. చూడండి, యాకోబు పత్రిక 5:7 సహోదరులారా, ప్రభు రాకడ వరకు ఓపిక కలిగిండు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రభు రాకడ కొరకు ఓపికతో ఎదురు చూడాలి. చూడుడి వ్యవసాయకుడు తొలకరి వర్షమును, కడవరి వర్షమును, భూఫలము నిమిత్తము ఓపికతో కాచుకొనుచు దేవునికే మహిమ కలుగును గాక. రైతు ఏం చేస్తారు, ఆ వర్షం కొరకు, తొలకరి వర్షం వస్తే విత్తనాలు విత్తాలి. రైతు ఓపికతో ఎదురు చూస్తాడు, ఎప్పుడు పడతారా, ఈ వర్షం ఎప్పుడు వస్తుంది, దేవా ఎప్పుడు మాకు వర్షం అనుగ్రహిస్తావా, ఈ వర్షం వస్తే మేము విత్తనాలు వేస్తామయ్యా. ఆ రైతు ఎదురు చూస్తాడు, ఆ వ్యవసాయదారుకుడు, ఎందుకంటే ఆ వర్షం పడితేనే విత్తనాలు విత్తాలి. తను ఓపికతో ఉంటాడు, అంతేగాని ఇంకా వర్షం పడలేదు, ఎందుకు ఈ విత్తనాలు తీసి పడేద్దాం, ఇక నాకు అనవసరం, వర్షాలు రావట్లేదు, లేకపోతే ఎందుకు ఈ జీవితం, సూసైడ్ చేసుకుని చచ్చిపోతే బాగా అనుకుంటే ఏమవుతుంది, జీవితం పతనం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రియమైనటువంటి సహోదరుడా, సహోదరి, ఓపిక అనేది నీ జీవితంలో కావాలని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు కనుక. ప్రతి విషయంలో సహోదరుడా, సహోదరి, ప్రభు హెచ్చరిక చేస్తున్నాడు కనుక ఓపిక కలిగి జీవించాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ ఓపిక ఉన్నప్పుడు మరి అద్భుతంగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఇంకా చూసినట్లయితే దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 2 పత్రిక 1:4 కూడా చదవండి. ఏలయనగా దేవుని వలన మా సువార్త మాటతో మాటతో మాత్రం గాక, శక్తితోను, పరిశుద్ధాత్మతోను, తెలియను, మీ నిమిత్తం మేము ఎరుగుదురు పరిశుద్ధాత్మ వలన
దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇదంతా చదువుతూ పోతే ఏమంటాడంటే ఐదవ వచనములో, దేని కొరకు మీరు శ్రమపడుచున్నారు ఆ దేవుని రాజ్యమునకు మీరు యోగ్యులని ఎంచబడి నిమిత్తము మీరిట్లు ఓర్చుకొనుట దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అన్నిటిలో మీరు ఓర్చుకోవాలని పౌలు గారి హెచ్చరిక చేస్తున్నాడు ఈ దశలోనికి పత్రిక సంఘానికి కూడా. కాబట్టి ఈరోజు ప్రియమైనటువంటి సహోదరుడా, సహోదరి, నువ్వు ఓర్పు అనేది నీకు చాలా అవసరమైనది. ఓర్పు నీ జీవితంలో గొప్ప కార్యాలు జరిగిస్తుంది. ఓర్పు ద్రోహద కార్యాలు జరగకుండా కాపాడుతుంది. కనుక ప్రియమైనటువంటి క్రైస్తవ సోదరి, క్రైస్తవ సోదరుడా, దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏమంటున్నాడు ఆ దశలోని కాస్త రెండో పత్రిక 1:4, అందువలన మీ హింసలన్నింటిలోనూ మీరు సహించుతున్న శ్రమలలోనూ మీ ఓర్పును విశ్వాసమును చూసి మేము దేవుని సంగమంలో మీ యందు అతిశయపడుచున్నాము. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఈ రెండవ దశలోనికి రాసిన పత్రిక 1:4 వచనంలో ఏమనుందంటే, ప్రైజ్ ద లార్డ్, సంఘం ఎలాగా అన్ని విషయంలో హింసలలో, ఉపద్రవాలలో, శ్రమలలో ఓర్పుతో ఉన్నారు. ప్రియ సహోదరుడా, సహోదరి, నీ జీవితంలో కూడా నీవు హింసలలో, సమస్యలలో, శ్రమలలో ఓర్పు కలిగి జీవించాలని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవునామానికి మహిమ కలుగును గాక. సమస్యలు వస్తున్నాయా, శ్రమలు వస్తున్నాయా, ఇబ్బందులు వస్తున్నాయా, ఓర్పు కలిగి జీవించాలని దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. వాక్యం వింటున్న ప్రియమైనటువంటి క్రైస్తవ సోదరి, సోదరుడా, ప్రభు ఈరోజు నీతో మాట్లాడినాడు గనుక ఓర్పు మనకి అవసరమైనది. ప్రియ చెల్లి, ప్రియ తల్లి, ప్రియ అక్క, ఈరోజు ప్రభు నీతోనే మాట్లాడాడు. మరి ఓర్పు నీ జీవితంలో ఉన్నదా? ఎందుకు ఈ ఓర్పు లేకే కదా కుటుంబం పతనం అవుతుంది. ఈరోజు ఒకవేళ ఓర్పు లేకపోతే ప్రభు దగ్గరికి రా, నిన్ను నువ్వు సరి చేసుకో. ప్రభువా, నాకు ఓర్పు అవసరమయ్యా, నాకు ఓర్పు కావాలని దేవునికి మహిమ కలుగును గాక. ప్రభువును అడుగు, తప్పకుండా ఆయన ఓర్పు, ఓపిక నీకు ఇవ్వగలడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే ఒక రాజుగారు అనుకున్నాడు, అంత చాటింపేశాడు, నా రాజ్యంలో నాకు నమ్మిన బంటుగా ఎవరుంటారనుకొని. అయితే అందరిని పిలిపించాడు, అందరు నా కొనల్లోని నీళ్లు తోడి కుండలో పోయాలన్నాడు. ఆ కుండలో నీళ్లు పోయటానికి రంధ్రం ఉంది, ఆ నీళ్ళన్నీ పోతున్నాయి. అందరూ అనుకున్నారు నాకెందుకు వచ్చిన గొడవ అని దాటిపోతుంటే ఒక వ్యక్తి మాత్రం ఓపిగ్గా, ఓర్పుగా అలాగే ప్రయత్నం చేస్తున్నాడు. రాజు చూస్తాడు, వెరీ గుడ్, నీవే దీనికి అర్హుడు అని సెలెక్ట్ చేశాడు. ఎందుకంటే ఓర్పు చాలా అవసరమని. ఇప్పుడు ఆ కొండలు ఎత్తికితే బంగారు పొంగరం దొరికింది. రాజు అంటాడు, ఇది నీ కొరకే. ఎందుకో తెలుసా? ఓర్పుతో నువ్వు పనిచేశావు. ఈరోజు ఓర్పు ఉండాలి నా దగ్గర పనిచేయాలంటే. కాబట్టి ఓర్పుతో నీవు దేవుని పనులు ముందుకు సాగు, దేవుని ఆశీర్వదిస్తాడు. మరి ఓర్పుతో నీ కుటుంబాన్ని కట్టుకో, దేవుని నిన్ను దీవించునుగాక. ప్రార్థన. ప్రభువా, ఈ మాటల ద్వారా ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడి బలపరిచి మీరు మహిమ పొందమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ కార్యక్రమం నీకు నీ కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాను. ఇక ఆలస్యం ఎందుకు? మీ సంతోషాన్ని మాకు తెలియపరచండి. ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, మీ ప్రార్థన అవసరతలకు తప్పకుండా మమ్మల్ని సంప్రదించండి. మా అడ్రస్, పాస్టర్ చందోలు మోషే, మన్నా ప్రార్థనా మందిరం, లంబాడిపేట, రాములు వీధి. అలాగే నా ఫోన్ నెంబర్ 9703467777. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మీతో మాట్లాడితే తప్పకుండా మీ సంతోషాన్ని మాకు వ్యక్తపరచండి. ప్రియ దేవుని బిడ్డలారా, మరి అలాగే మా యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. చందోలు మోషే యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి. మీ ప్రార్థన అవసరతలకు తప్పకుండా మమ్మలను సంప్రదించండి. అలాగే మరి మీ సంతోషంతో పంపించే విరాళాలు, కానుకలు ఈ యొక్క టీవీ ప్రోగ్రాంకి మీరు స్పాన్సర్ చేయాలనుకుంటే మమ్మల్ని సంప్రదించండి. తప్పకుండా దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. ఈ కార్యక్రమాన్ని సహకరిస్తున్న దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమేన్.